మన గోదావరి జిల్లాలో. అందుకని ముందు ప్రజలు రావాలి. మాలాంటి వాళ్ళు వస్తే నేను మీలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకురాగలను. నేను ఒక్కడిని వస్తే ఎంతమందిని బయటికి తీసుకొచ్చాను, నేను ఒక్కడిని వస్తే ఎంతమంది కొత్త దర్శకులను బయటికి తీసుకొచ్చాను, నేను ఒక్కడిని రాజకీయాల్లోకి వస్తే అంతమంది కొత్త నాయకులు నేను తయారు చేయగలను, అంతమంది కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ని బయటికి రాగలను, అంతమంది ప్రపంచానికి పనికొచ్చే ఇంతమంది ఇంత యువతలో అపారమైన శక్తి ఉంది మీలో. ఆ శక్తిని వెలికి తీస్తాను, నేను మీకు అండగా ఉంటాను. నేను ప్రతి కంపెనీకి సీఈఓలు భారతీయులు అని చెప్తా ఉంటారు, తెలుగు వాళ్ళని చెప్తా ఉంటారు. మీలో ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, మీలో ఎంతమంది పదుల సంఖ్యలో మీరు మీకు ఉపాధి అవకాశాలు ఇచ్చే పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఉన్నారు, పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఇంట్లో కూర్చొని ఆడపడుచులు మాకేమైనా అవకాశం వస్తే మేము మా సత్తా చూపించిన ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళందరినీ నేను గుర్తిస్తాను. నేను అలాగే దివ్యాంగులకి మేము అండగా ఉంటాం. 3000 ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఎలక్ట్రిక్ చైర్స్ కానీ ఎలా ఉండాలి, వాళ్ళ ఇంటికి ఎలా తగ్గించాలి, ఎలా అండగా ఉండాలి ఆలోచించేవాడు నేను. పాలసీలు చెప్తాను, ఒకరోజు అన్నీ చెప్పలేను కాబట్టి చెప్పలేకపోతున్నాను. రైతాంగానికి అండగా ఉంటాం. నేను కోరుకుంటుందల్లా ఒకటి, ఈరోజు కత్తిపూడి సభ నుంచి మీ సంపూర్ణమైన ఆశీస్సులు జనసేనకి ఇవ్వండి, నేను ఆర్థిస్తున్నాను. పౌరుషంతోటో లేదంటే అవమాన భారంతో అడగట్లా. ఈ వ్యక్తిని చూశారు, సొంత చిన్నాయిని రక్తం ఆయన చేతికి అంటుకొని ఉంది. ఆ వ్యక్తి మీకు ముఖ్యమంత్రిగా ఉండాలా ఇంకొకసారి? విదేశ 18 దళిత యువతకు సంబంధించిన పథకాలు తీసేశాడు, అతను ముఖ్యమంత్రిగా ఉండాలా? మీ డబ్బులు మీకే పంచి వాహనం ఇద్దరికి 10,000 ఇచ్చి రోడ్లు అస్తవ్యస్తంగా చేసి వచ్చే ఆటో రిపేర్లకి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను మీకు నిలబడి ఉంటాను. అవినీతిని అరికట్టే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఒక్కసారి అధికారం ఇచ్చి చూపించండి, బలంగా నిలబడతాం. 100 సార్లు అడగట్లా. అలాగే కేంద్రంతో నేను భయపడే వ్యక్తిని కాదు, కేంద్ర నాయకుల్ని సంపూర్ణంగా గౌరవించే వ్యక్తిని, చాలా గౌరవిస్తాను. కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయంటే మటుకు దానికి ఏమాత్రం నేను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. ఆ విషయం మీకు తెలుసు. నా మీద కేసులో ఏదైనా ఉంటే నేను భయపడిపోయేసరి కేసులు నన్ను తీసేయండి, ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టి నేను చెప్పే వ్యక్తిని కాదు. ఈ ముఖ్యమంత్రి లాగా నేను నిలబడతా. మీరు ఈసారి జనసేనకి అండగా నిలబడమని ఆర్థించడానికే నేను నేను తూర్పు గోదావరి జిల్లాకి వచ్చాను. మీరు కోరుకుంటే వెంటనే కూడా నాకు సమాధానం చెప్పొద్దు, చప్పట్లు కూడా వద్దు. మీరు ఆలోచించండి, 10 సంవత్సరాలు దశాబ్దంగా చూస్తూనే ఉన్నారు, దెబ్బతిన్నాను. ఈసారి ఆంధ్రా కొడుకులని అనిపించుకున్నారు అందరూ తెలంగాణలో. ఇప్పటికే మనకి సిగ్గు రాకపోతే ఎట్లా? ఇప్పటికే మనం ఒక శెట్టిపల్లి గానో, ఒక కాపు గానో, ఒక నేను ఒక మాల గానో, ఒక మాదిక్ గానో, లేదంటే ఒక రెల్లి గానో, ఒక రెడ్డి గానో, ఒక చౌదరిలాగా ఉండిపోతారంటే మనం ఏం చేయలేం, ఈ సమాజాన్ని బాగుపరచలేం. కానీ ఒక ఆంధ్రుడిగా అయితే నేను ఆలోచిస్తున్నా, ఒక భారతీయుడిగా ఆలోచిస్తున్నా, జాషువా విశ్వనరుడిగా ఆలోచిస్తున్నా. నేను కోరుకుంటుంది, ఎవరి ఉనికిని వారు చంపుకోవద్దు, ఎవరి కులాల ఉనికిని మీరు చంపుకోవాల్సిన అవసరమే లేదు. కానీ మనందరం కలిసి ఎక్కడో ఒక చోట ఏకమవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కరోనా సమయంలో ఏ డాక్టర్ మన కులపో ట్రీట్ చేస్తాడో మనం చూడాలా, ఎవడైతే బతికిస్తాడో వాళ్ళని చూసాం మనం. అలాగే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఎవడు బతికిస్తాడు, మనోడా బయోడని కాదు, సరైనోడా లేదా అని చెక్ చేయాలి. కోరుకుంటుంది ఇదే. అలాగే మన నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రజల్లోకి మరింత వెళ్ళండి. జనసేన నాయకులందరికీ ఏ పార్టీకి లేనంత డబ్బు తీసుకోకుండా, అన్నం తినకుండా, నీళ్లు తాకుండా వచ్చే సైనికులు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, వీరమహిళలు ఉన్నారు. వస్తే ప్రేమగా ఆప్యాయంగా తీసుకునే జనసమూహం ఉన్నారు. దీన్ని బలంగా తీసుకుని మరింత ముందుకెళ్ళండి. నాయకులందరికీ తిరగండి బాగా. నన్ను తిప్పేసి ఓట్లు వస్తాయంటే తప్పు అది.
నన్ను తిప్పితే ఓట్లు రావు, మీరు తిరిగితే ఓట్లు వస్తాయి. మీరు ఎలక్షనీరింగ్ చేయాలి. ఎలక్షనీరింగ్ చేయాలంటే కొంత కనీసం తినడానికి తిండో తాగడానికి టీయో ఏదైనా ఇవ్వాలి. పుట్టిన యువత తిరగరు, ఎంతో కొంత వారికి ఇవ్వండి, కొంత ఖర్చు పెట్టండి. ఓట్లు కొనమని నేను చెప్పను, కనీసం మనతో పాటు నడిచే వాళ్ళు కనీసం మంచినీళ్ళు కనీసం తిండి ఏమి పెట్టకపోతే అట్లా నాయకులు అట్లా కూడా ఆలోచించండి. నేను 25 సంవత్సరాలు ఈ గడ్డ మీదే ఉంటా. జనసేన చాలా అద్భుతమైన ప్రభుత్వం తీసుకొచ్చి మీ కళ్ళ ముందు సాకారం చేస్తుంది. నేను ఏ పరివర్తన అయితే కోరుకున్నానో జీవితంలో, ఏ పరివర్తన అయితే కోరుకున్నానో, కులాలు దాటి మతాలు దాటి ఆ పరివర్తన జనసేన తీసుకొస్తుంది. నాకు ఒక్కసారి ఈ ఎన్నికలప్పుడు మీ మద్దతు ఇవ్వండి, ఒక్కసారి ఆ గ్లాసు గుర్తుకి గుద్దేసాను ఒకసారి. వైసీపీ నాయకులు దోపిడీలు చేస్తారు, వాళ్ళ బూతుల్లో పెట్టి గొడవలు పెట్టేసుకుంటారు. నేను చెప్తున్నా మనం కూడా కొట్లాడదాం.